పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత మాదాపురం రైల్వే గేట్ మూసివేతపై స్పందించి అండర్ బ్రిడ్జ్ పరిశీలించి అనంతరం మాట్లాడుతూ పిఠాపురానికి ఆనుకొని ఉన్న మాదాపురం రైల్వే గేట్ గుండా ఇంచుమించు 20 నుంచి 30 గ్రామాలకు ముఖ్య రహదారిగా ఈ గేట్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ రైల్వే గేట్ గుండా అధిక సంఖ్యలో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్స్ ద్వారా రైస్ మిల్లర్స్ కు అలాగే వట్టిగడ్డిని తీసుకెళ్లటకు మరియు విద్యార్థులు స్కూళ్లకు కాలేజీలకు అధిక సంఖ్యలో బస్సులో ప్రయాణం చేయటకు ఈ మాదాపురం రైల్వే గేట్ ముఖ్య రహదారిగా ఉపయోగపడుతుందన్నారు. చెప్తున్నారు ఈ రోడ్డు ముఖ్యంగా చూస్తే ఇది 15 నుంచి 20 పల్లెటూర్లను కలిపే రోడ్డు పిఠాపురం పట్టణానికి. ఈ రోడ్లో ముఖ్యంగా రైతులు వాళ్ళ పండించిన ధాన్యం తోలుకోవాలన్నా ఒట్టిగడ్డి తోలుకోవాలన్నా ట్రాక్టర్లు కానీ వాడుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. అదేవిధంగా డైలీ విద్యార్థులు స్కూల్ బస్సుల ద్వారా పిఠాపురంలో చదువుకునేవారు అయి ఉండొచ్చు, లేదంటే కాకినాడలో చదువుకునేవారు అయ్యొచ్చు. ఈ స్కూల్ బస్సులు కూడా ఈ రోడ్డు మీదే వెళ్తూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏదో మన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని మెట్రో టౌన్లాగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఈ ప్రభుత్వం వారు. మెట్రో టౌన్ అయితే అందరూ ఉద్యోగస్తులు ఉంటారు, చిన్న చిన్న కారుల్లోనో బండ్లోనో వెళ్తారు. కానీ ఈరోజు ఒక స్టూడెంట్ అవనియండి, ఒక రైతు అవనియండి, డైలీ ఆ వాహనాలు వెళ్ళకపోతే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ పెరిగిపోతుంటాయి. రైతులకి ధాన్యం కొనక ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఏమో రైతులు ట్రాన్స్పోర్ట్ కూడా రైతులనే చూసుకోమని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ ట్రాన్స్పోర్ట్కి మీరు ఏదో 50 రూపాయలు 30 రూపాయలు ఇస్తే సరిపోవట్లేదండి. బస్తాకు 100 రూపాయలు ఈరోజు హలో ఈ ట్రాన్స్పోర్ట్కి వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఎలా రోడ్లన్నీ మూసేసుకుంటూ గేట్లన్నీ మూసేస్తూ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఇంకొక 50 రూపాయలు 100 రూపాయలు కూడా పెంచేసిన పరిస్థితి ఉంది. ఆ మిల్లర్ దగ్గర పెట్టేసి వాళ్ళు ఒక రోజు కానీ ఎక్స్ట్రా అక్కడ ఉంచితే ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నాడు మిల్లర్స్ ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు రైతుల్ని. సో రైతుల్ని కష్టపడే విధంగా ఈ చర్యలన్నీ ఉన్నాయి. మొన్న అక్కడ గోర్స్కు గేట్ మూసారు, దానికో పరిష్కారం లేదు. ఈరోజు మాదాపురం గేటు మూసారు. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒప్పాడ మన గేట్ మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కల్వట్టమో ప్రాబ్లంలో ఉంది, అది ఎప్పుడు పడిపోద్దో తెలియదు, కుంటుకుంటుకుంటూ వెళ్తుంది అక్కడ. సో అక్కడ కల్వట్ నిర్మాణం లేదు. ఇక్కడేమో ఏదెలా ఉందంటే మీరు మేము మూసుకుంటూ వెళ్తాం, బ్రిడ్జులు పడిపోయిన దాన్ని ఇంకా ఏదో కట్టడాలన్నీ కూడా పడగొట్టుకుంటూ వెళ్తాం అన్నట్టే ఉంది. తప్పితే అక్కడ సామాన్లు కూడా బ్రిడ్జ్ ఒకటి కట్టలేదు మీరు. ఆ వాహనాలన్నీ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాయి. ఈరోజు ఒక సగటు మనిషి వాడి జీవితం గడవాలంటే ముఖ్యమైన ఈ రోడ్లు కానీ వీటి మీద దృష్టి లేదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ మూసేసిందని మీరు కబుర్లు చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్తో పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ మమ్మల్ని మా మీద కేసులు జైలు ఆ రెండింటిని తప్పితే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసినా సరే వైఎస్ఆర్సీపీ మీకు మద్దతుగా ఉంటుంది అన్నట్టు ఉంది ఈ జగన్ గారి పరిపాలన. ఆయన కేసులు ఒక్కటి కోసమని రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర ఆత్మాభిమానాన్ని కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడైనా సరే ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ గారికి కూడా మేము విన్నపించుకునేది విజ్ఞాపించుకునేది ఏంటంటే దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ఈ గేటుని ఈ పూర్తి శాశ్వత ఎలా సార్ ఎలాంటి ఎలా సార్ ఇక్క మీకు సంపు కడుతున్నారండి, దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా దాంతో విడిపోతుంది. అక్కడ నుంచి దూరం ద్వారా సబ్మిర్సిబుల్ పంప్ ఆటోమేటిక్ మోటార్ పెడతారండి. ఆ వాటర్ అక్కడ నుంచి డ్రైన్ కి కలిపేస్తారు. చూస్తారు సార్ తోట కట్టాలి. 3 సంవత్సరాలు వెళ్ళే ఆ కాంట్రాక్టర్ మెయింటైన్ చూస్తాం, తర్వాత డిపార్ట్మెంటల్ మెయింటైన్ చూసుకుంటాం. డిపార్ట్మెంట్ రైల్వే వాళ్ళు అంటే